దర్శన పత్రిక 13వ అధ్యాయం అందరూ కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15-16 వచనాలు చదువుదాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతి యాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. అటు యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మన కొరకు ఆశీర్వదించి విరిచి వడ్డించునుగాక. ఆమేనన్నండి అందరూ. ఈ మాటలో మనం ఆలోచన చేసినప్పుడు ఈ రోజున మనం ధ్యానం చేస్తున్న అంశము చెప్పండి, కట్టిగానండి అందరూ, ఉపకారం. ఉపకారం అనే దానికి మనం అర్థం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, నా ప్రతి ప్రసంగానికి ముందు నేను చెప్పే ఒక మాట ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం 1-2 వచనాలు ఏమని ఉంటుందంటే, ఎవరైతే నా మాట శ్రద్ధగా వింటారో వారు ఏ కులమైనా ఏ మతమైనా ఏ రంగున్నా ఏ పరిస్థితిలో ఉన్నా పరిశుద్ధ గ్రంథమందు రాయబడిన వాగ్దానాలన్నీ ఆశీర్వాదాలన్నీ వారి తల మీదకి వచ్చి వారికి ప్రాప్తిస్తాయి అనే మాట ఉంది. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆశీర్వదించబడాలని అందరికీ కోరుకుంటుంది, అయితే ఆశీర్వాదం పొందే మార్గం ఏంటి అనేది బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, నీకు దేవుని వాక్కు వినబడుతున్నప్పుడు, దేవుని మాట నీ దగ్గరకు వస్తున్నప్పుడు నువ్వు ఎలా వినాలి? కొంచెం గట్టిగా చెప్పండి. శ్రద్ధగా వింటే నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వే పరిస్థితుల్లో ఇక్కడ కూర్చుని ఉన్నావో నాకు తెలియదు, కానీ మనం ఆరాధించే దేవుడు ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి నిశ్చయంగా మీతో ఆయన మాట్లాడతాడు. మీ పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు మీకు మేలు చేసే పంపిస్తాడు. ఆమేన్. కాబట్టి మీరు శ్రద్ధగా వినాలని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. నేను చెప్పే మాట స్వరము ఒకవేళ మీకు వినబడేది నాదైనా, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే అది సంగతి. కాబట్టి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు మీరు చాలా శ్రద్ధాభయభక్తులతో దేవుని వాక్యాన్ని గౌరవించాలి. ఉపకారము అనే మాట మనం ఆలోచన చేసినప్పుడు మేలు లేక మంచి శుభము అనే పర్యాయ పదాలు మనకి దొరుకుతాయి. అయితే మీరు గమనించండి, యేసయ్య మనకు చెబుతున్న ఒక మాట ఏంటంటే, ఉపకారము ధర్మము చేయడం మరిచిపోవద్దు అనే మాట చెబుతున్నాడు. ఎందుకనంటే అది దేవునికి ఇష్టమైన కార్యం. కాబట్టి ఉపకారం చెయ్యాలి అనే ఆశ మనలో ఎప్పుడు కలుగుతుంది చెప్పనండి? మీరందరూ వినాలి. ఉపకారం చెయ్యండి అని ప్రభు చెప్తున్నాడు, మరిచిపోవద్దు అని ప్రభు చెప్తున్నాడు, అది దేవునికి ఇష్టమైంది అని ప్రభు చెప్తున్నాడు. కానీ ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో ఉపకారం చెయ్యాలి అనే మనసు మీలో రావాలంటే ముందు మీరు ఎప్పుడైనా ఉపకారం పొందుండాలి కదా. కరోనా టైం వచ్చిందనుకోండి, కరోనా టైంలో మనకు తెలిసింది కదండి ఉపకారం ఎంత ముఖ్యమైందో. మనకి తినడానికి ఏమీ లేనప్పుడు, ఎవరు పలకరించడానికి లేనప్పుడు, కష్టకాలంలో ఇబ్బందులు మనం ఉన్నప్పుడు ఎవరైనా ఒకరు సమయానికి సహాయపడితే ఎంత మంచి ఉపకారం చేశారండి మీరు అని మనం వాళ్ళకి కృతజ్ఞత చెప్పేవాళ్ళం. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎవరికైనా కలిగింది అనే విషయం మీ దాకా వస్తే ఇప్పుడు మీకు ఏ బుద్ధి పుడుతుంది? మీరు మౌనంగా ఉంటే ఏం కుదరదు. మనందరం కలిసి పరిశుద్ధాత్ముడు చెబుతున్న మాటను వినడానికి ఇక్కడికి వచ్చాం. సినిమా కాదు కదా ఇక్కడ ఆడుతుంది. మీరందరూ మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. మరి ఎంతమంది నోర్లు ఉన్నాయో ఒకసారి అందరు గట్టిగా హల్లెలూయా అనండి. అమ్మయ్యా ఉన్నాయి కదా మొత్తం మీద. చక్కగా వినండి, మీరు మాట్లాడండి. చూడండి, ఉపకారం పొందినవాడే ఉపకారం చెయ్యాలి అనే మనసులోనికి వస్తాడు. ఇక్కడ ఏసయ్య మీరు ఉపకారం చేయడం మర్చిపోవద్దు అని చెప్తున్నాడు అనంటే, మీరు గమనించవలసిన ఒక విషయం ఏంటి అనంటే, ముందు మీరు ఉపకారం పొందుండాలి. సంఘములో చేర్చబడి
దేవుని వాక్యపు వెలుగులో బ్రతుకుతున్నా, దేవుని బిడ్డలుగా దేవుడు తెలుసు అని చెబుతున్న ప్రతి వ్యక్తి కూడా దేవుని నుండి ఉపకారం పొందిన వ్యక్తులై ఉండాలి. ఇక్కడ కూర్చున్న మీలో మాకు దేవుడు ఏ ఉపకారం చేయలేదు అన్న వాళ్ళు ఒకసారి రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. మీరు వినలేదు, నేను అన్న మాట మీరు చాలా శ్రద్ధ వినాలి. రైట్, నైన్ చూడండి, మరలా చెప్తున్నా, నేను ఎంతమంది కనపడుతున్నాను అందరూ లేదు చెప్పండి. అయ్య బాబోయ్, ఇన్ని లైట్లు వేసారు నేను కనపడలేదు మీకు. నేను ఎంతమంది కనపడుతున్నానో అందరూ ఒకసారి చేయి పైకెత్తి ఒకసారి నాకు చూపించండి. హల్లెలూయా, అందరు కనపడుతున్నాను అయితే స్తోత్రం, ఇబ్బంది ఏం లేదు కదండి. వినండి, ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, ఉపకారం చేయడం మర్చిపోవద్దు అని ఏసై చెప్తున్నాడంటే అసలు నీకు ఉపకారం చెయ్యాలనే మనసు రావాలంటే ముందు నువ్వు ఉపకారం పొందిన వ్యక్తివై ఉండాలి. ఇనాలా, ఇక్కడ నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇక్కడ కూర్చున్న వారిలో ఈ స్వరం వింటున్న ప్రతి ఒక్కరిలో దేవుడు నాకు ఉపకారం ఏమి చేయలేదండి అన్న వాళ్ళు ఒకసారి రెండు చేతులు పైకెత్తి చెప్తారా హల్లెలూయా. ఎవరికి అంటే మీరందరూ కూడా దేవుని వలన, కొంచెం గట్టిగా చెప్పవచ్చు కదండి, మిమ్మల్ని ఫోటోలు తీయము ఫేస్బుక్లో పెట్టము. ఉపకారం చేసే వాళ్ళందరూ ఇప్పుడు ఏంటంటే అండి, ఆడు వీడికి 100 రూపాయలు ఇచ్చి ఫోటో దిగుతాడు, మళ్ళీ ఆడి దగ్గర 100 రూపాయలు ఇచ్చేసుకుని ఇంకొకటికి ఇచ్చి ఫోటో దిగుతాడు. ఫేస్బుక్లో పెడితే మనం ఏమనుకుంటామంటే నిజంగా వీడిద్దరు ముగ్గురికి మొత్తం మీద 100 రూపాయలు ఇచ్చాడేమనుకుంటాం. ఇచ్చింది లేదు సచ్చింది లేదు ఎట్టన్నారా. ఇప్పుడు మిమ్మల్ని ఏం ఫోటోలు తీయము. దేవుని వల్ల ఉపకారం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆగకుండా ఒక నిమిషం పాటు ఏసయ్యా స్తోత్రం అనండి. స్తోత్రం స్తోత్రం అనండి అందరూ. స్తోత్రం 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 హల్లెలూయా. అంటే మనందరము కూడా ఉపకారము పొందాం. అందుగురించే ఆ ఉపకారం ఎలా జరిగింది, యేసయ్య భూమి మీదకి రావడం వలన మానవ జాతికి ఉపకారం జరిగింది, యేసు ప్రభు సిలువలో మరణించుట ద్వారా ఉపకారం జరిగింది, యేసయ్య పునరుత్థానం వలన మానవ జాతికి ఉపకారం జరిగింది ఎలాగో అనంటే, మనము పాపములో అపరాధములో చచ్చిపోతూ ఏ విధము చేతను మనకు విముక్తి రానప్పుడు ఎక్కడ నుండి మనము చేసిన పుణ్యకార్యాల వలన కానీ మనము చేస్తున్న భక్తి కార్యక్రమాల వల్ల కానీ ఏ విధము చేతను ఏ ఉపకారము పొందలేని పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్న మనిషి దేవుడు వస్తే తప్ప మా బతుకులు మారవు అనే పరిస్థితికి వచ్చిన తర్వాత చాలామంది ఈ లోకంలో మేము దేవుళ్ళమే, మేము మనుషులకు ఉపకారం చేయడానికి వచ్చాము అని చెప్పుకున్న చాలామంది కూడా మనిషికి ఒకవేళ రంగు మార్చగలిగారు, మనిషి వస్త్రాలు మార్చగలిగారు, మనిషిలో ఒకవేళ వారు ఉంటున్న నివాసాలు మార్చగలిగారు, వారు నివాసించుచున్న ఆ ప్రదేశ ప్రాంతాలలో వారి యొక్క చేష్టలు మార్చగలిగారు, కానీ మనిషి జీవితంలో పాపము తీసి మనిషికి మేలు ఉపకారము చేసింది నేను ప్రకటించుచున్న నజరేయుడైన యేసు ఒక్కడు మాత్రమే. గడిగ చప్పలకూడదు ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. యేసు ఒక్కడే మనిషి జీవితంలో ఉపకారం చేసినవాడు. ఇప్పుడు ఆ యేసు భూమి మీద పడుతున్నప్పుడు దేవదూతలు భూమి మీదకి దిగి చెప్పిన ఒక ఉన్నతమైన మాట, ప్రజలందరికీ ఇది శుభం కలగ చేసే వర్తమానం. హల్లెలూయా. దేవదూతలు భూమి మీదకి దిగొచ్చి యేసు ప్రభు అక్కడ పరుండి ఉనుంటే వాళ్ళందరూ కలిసి పాడిన ఒక పాట, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద ఇది మేలు. సమాధానం లేని బ్రతుకులకు సమాధానం పొందడం అనేది ఉపకారం. ఈ లోకంలో ఒకవేళ నీకు తిండి లేకపోతే ఒక పూటం ఒకవేళ నీకు భోజనం పెట్టే వాళ్ళు ఉండొచ్చు, ఒకవేళ నీకు వస్త్రాలు లేకపోతే వస్త్రాలు పంచిపెట్టే వాళ్ళు ఉండొచ్చు, ఒకవేళ నిలువ నీడ లేకపోతే ఒక పూట ఒకవేళ వాళ్ళు నీకు నీడ ఇచ్చే వాళ్ళు ఉండొచ్చు, కానీ నీ హృదయములో ఉన్న పాప తలంపులు, నీ హృదయములో ఉన్న పాప ఇచ్ఛలు సమస్తాన్ని తొలగించేది యేసు ప్రభు ఒక్కడు మాత్రమే. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఈ ఉపకారాన్ని ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ పొందాలి.
ఎందుకు సిలువను గుర్చిన ధ్యానం మనం చేస్తా ఉన్నాం, ఎందుకు యేసు ప్రభు భూమి మీదకి వచ్చి మన కొరకు శ్రమ పడ్డాడు అనే విషయాలు ఇన్ని రోజులు మనం ధ్యానం చేస్తున్నాము అని అంటే, ఏదో మన పెద్దోళ్ళు పెట్టారు కాబట్టి ఈరోజు మేము వచ్చామండి అని ఆచార ప్రకారంగా నీ జీవితం వెళ్ళిపోతే అది నీ జీవితంలో ఏ విధమైన ఉపయోగాన్ని తీసుకొని రాదు. ఉపకారం నువ్వు పొందాలి అనంటే అసలు సిలువలో యేసు ప్రభు ఎందుకు చచ్చిపోయాడు, ఎందుకు ఆయన చివరి రక్తపు బొట్టు వరకు కాచాడు అనంటే, మానవునిలో ఉన్న పాపం తీయడానికి, పాపులను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు నాకు తెలుసు అంటే నువ్వు ఉపకారం పొందిన వ్యక్తివి కాదు. అందుగురించి యేసయ్య అంటాడు, ఒకడు ఈ లోకమంతా సంపాదించుకుని మిగతాది మీరు చెప్పవచ్చు కదండి, తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే నరకంలో వెళ్ళిపోతే ఆడికి ఏం ప్రయోజనం అంటే ఉపయోగం లేదనే కదా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఈ లోకమంతా సంపాదించుకుని డబ్బుంది, బలముంది, ఆస్తి ఉంది, చదువు ఉంది, అన్నీ సంపాదించుకున్నా ఒకవేళ పాపంలోనే కనుక నువ్వు మరణిస్తే అది నీకు ప్రయోజనమా? కొంచెం చెప్పొచ్చు కదండి. అది సంగతి. ఉపకారం పొందాను అని అంటే అర్థమేంటి? మాకు పిల్లలు లేరండి బాబు, ప్రభుని తెలుసుకున్న తర్వాత పిల్లలు పుట్టారండి, స్తోత్రం, ఉపకారం అండి. ఇప్పుడు ఆ పిల్లడు పెద్ద ఎదిగి నడుము మీద అంతున్నాడు, ఇప్పుడు అది ఉపయోగమా? అలాగంటే రోడ్డు మీద కుక్కలు కూడా చూడండి, ఎక్కడికి వెళ్తే అక్కడ దగ్గర దగ్గరగా 12 పిల్లలను కంటున్నాయి. తప్పేముంది? పిల్లలు కలగడం ఉపయోగం అని ఒక్కటే అని మనం అనుకోవద్దు. ఆస్తులు కూడగట్టడం ఒకటే ఉపయోగం అని మనం అనుకోవద్దు. యేసు ప్రభుని నమ్మింది ఎందుకు అనంటే, మన పాపములో నుండి విముక్తి పొంది పరలోక రాజ్యానికి మనం వెళ్ళడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు ఇక్కడ ఇందాక నేను చాలామంది యేసు ప్రభు వల్ల నేను ఉపయోగం పొందాను అన్న వాళ్ళు హల్లెలూయా అనమంటే చాలామంది ఎత్తారు కదా. ఇక్కడ నేను చెబుతున్న ఒకటే ఒక మాట ఏంటంటే, ఎంతమంది పాపము నుండి విముక్తి పొంది ఆ పాప తలంపులలో నుండి, పాప ఇచ్చలలో నుండి, పాపపు సంబంధమైన ప్రతి దానిలో నుండి విముక్తి పొంది యేసు రక్తము క్రిందికి వచ్చారో, యేసు రక్తముతో పాపాలు కడుక్కున్నారో, వారే నిజముగా చెప్పండి ఉపకారం పొందిన వాళ్ళు. ఇప్పుడు ఆ ఉపకారం పొందిన సంఘముతో ప్రభు ఏం చెప్తున్నాడు అనంటే, ఉపకారము ధర్మము చేయడం మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ అందుగురించి ఆయన ఏం రాయించాడు అనంటే, ఇప్పుడు యేసు ప్రభు ద్వారా ఉపయోగం పొందాం కాబట్టి, 15వ వచనం మరలా చదువుతున్నాను, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ కూడా స్తుతి యాగము చేయుదము, అనగా ఆయన నామాన్ని ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదము. ఒకటి స్తుతి. అందరు అనండి కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. నీవు నిజంగా దేవుని వలన మేలు పొందావంటే స్తుతించుకోకుండా ఉండలేవు. స్తోత్రం చెప్పండి అని నేను చెప్పక్కర్లహ, నీ మనసులో ఆటోమేటిక్గా వస్తుంది అది. ఎందుకు? మేలు పొందావు, పాపంలోంచి బయటకు వచ్చావు. ఇంతవరకు నీ కుటుంబంలో వాళ్ళు మారాలని, వీళ్ళు మారాలని ఎన్నో రకాలుగా జీవితంలో ఆ మార్పు రావాలని, ఈ మార్పు రావాలని ఎన్నో చేసావు, కానీ నీ జీవితంలో పాపంలో నుండి విముక్తి చేసింది యేసుక్రీస్తు ఒక్కడు తప్ప వేరే ఎవ్వరు ఈ లోకంలో లేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుగురించి ఈయనంటాడు, నిజంగా నువ్వు మేలు పొందితే, ఒకటి ఆయన ద్వారా నువ్వు మేలు పొందావు కాబట్టి మనము దేవునికి ఎల్లప్పుడూ కూడా స్తుతియాగము అర్పించాలి. ఎవరైతే స్తుతియాగం అర్పిస్తున్నాడో, కీర్తన గ్రంథం అంటది, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు వాడు. తర్వాత మాట కూడా మరి గుర్తుపెట్టుకోవాలా, వాడు పరమునకు పోవు మార్గమును వెదుకుచున్నాడు అనే మాట ఉంటుంది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి. స్తోత్రం చెప్పట్లేదంటే మీరు ఉపకారం పొందునోళ్ళు కాదనే కదా. థ్యాంక్స్ కూడా చెప్పలేదండి. ఉపకారం పొంది స్తుతి అంటే థ్యాంక్స్ చెప్పడమని.
ఇప్పుడు చాలామంది చూడండి, ఎంత మేలు చేసినా కనీసం థ్యాంక్స్ కూడా చెప్పరు. మరి అలాంటి వాళ్ళు మనమేమంటాం? అందుగురించి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ, గట్టిగా చెప్పండి, స్తుతియాగము చేయుదము. అనగా ఆయన పేరు చెప్పుకుని బతికేద్దాం. హల్లెలూయా. ఆయన నామం అనే మాట ఉంది అక్కడ. ఆయన నామాన్ని ఒప్పుకొనుచు. ఎలాగ మీరు ఈరోజున మార్పు పొందారు? యేసయ్య దయ వల్ల. నువ్వు మాట్లాడితే నీ నోట్లోంచి ఏమి రావాలా? లారీ మీద రాసి ఉందండి, అత్త మామల దీవెనలతో. అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? అడిగ లారీ అత్త మామలు కొనిచ్చారంట. అన్నాదమ్ముల అనుబంధం అంటే వాళ్ళిద్దరు కలిసి కొనుక్కున్నారు. అది ఇప్పుడు నువ్వు బెనిఫిట్ అయింది, నువ్వు ఉపయోగం పొందింది. ఎవరి వల్ల? గట్టిగా చెప్పొచ్చు కదండి. ఆయన నామాన్ని మనం ఒప్పుకొనొచ్చు. ఎల్లప్పుడు మన జిహ్వా ఫలం అంటే మన నాలుకతో ఎప్పుడు చెప్పవలసింది వందనాలయ్యా, వందనాలయ్యా. అందుగురించి ఆయన మేలు చే, ఒక కవి పాడాడు కదండి, మేలు చేయక నీవు ఉండలేవయ్యా. మీకు ఈ పాటలు రావేమో, ఏదో తెలియని వేదన. ఏదో వస్తా కొత్త పద్దికి. నీకు నీకు వేదన వస్తే పాట మమ్మల్ని చంపేస్తావు ఎందుకురా బాబు? ఇలాంటి పాటలు పాడండి. కొంతమంది ఇలాంటివి పాడరు, దేవునికి స్తోత్రము. అమ్మ బతికించారు అమ్మ తల్లి. మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే. మంచిది. మంచి పని చేయడానికి కలిసి రండి. ఇక్కడికి వచ్చేసి పాట పాట పాడరా అంటే ఏదో తెలియని వేదన. నీకు వేదన వచ్చింది, ఇక్కడ మమ్మల్ని చంపుతావు ఎందుకురా బాబు? అందుగురించే ఆయన ద్వారా బెనిఫిట్ పొందిన ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ఎప్పుడు దేవుణ్ణి మనం ఏం చేయాలా? స్తుతిస్తూనే ఉండాలి. హల్లెలూయా. రెండోది ఇప్పుడు 16వ వచనంలో ఉపకారము అనే మాట ఉంది. ఉపకారం. అందరూ అనండి, గట్టిగా అనండి. ఇప్పుడు ఉపయోగం పొందిన నీవు ఉపయోగం పొందిన వాడికే సహాయం చేస్తావా? ఎవడైతే ఉపయోగం కోసం చూస్తున్నాడో వాడికి సహాయం చేస్తావా? అందుగురించే సుమతీ శతకంలో ఒక పద్యం చిన్నప్పుడు మనకు నేర్పారు కదండి, ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ వివరింపన్, అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు. పద్యాలు ఎక్కడ గుర్తుంటాయి అనయ్యా? మరి ఏం గుర్తుంటాయి? కొంతమందికి ఏం గుర్తుండవండి. ఏం గుర్తుంటాయి అంటే చెప్పనా? మర్మం ఇది. హల్లెలూయా. మీకు తెలియని ఏమున్నాయండి మర్మాలు? గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఉపకారికి ఉపకారం చేయడం అది విపరీతం ఏం కాదు. ఇప్పుడు చాలామంది కూడా ఏంటంటే, వాళ్ళ మా ఇంటి పేరు వాళ్ళుండే, వాళ్ళకివ్వండి. చాలామందికి ఉంటుంది ఇది, నవ్వుతున్నారంటే ఉండే ఉంటుంది. మరి అది సంగతే. మా ఇంటి పేరు వాళ్ళు రాయండి. మా పిల్లకి రాయలేదేంటి? మా అక్కకి రాయలేదేంటి? మా చెల్లి. నీకు అన్ని కలిగి ఉండి మళ్ళీ నీకెందుకు రా బాబు? వింటున్నారా? మళ్ళా ఉపకారికి ఉపకారం చేయడం విపరీతం కాదయ్యా. అసలు వివరిస్తే అపకారికి ఉపకారం చేసేవాడే నేర్పరి. నువ్వు యేసు ప్రభు వలన మేలు పొందావు, యేసు ప్రభులో శక్తి ఉంది అని నువ్వు గ్రహించావు, యేసు ప్రభు ద్వారా ప్రపంచానికి సర్వ మానవాళికి మేలు కలిగింది, పాప విమోచకుడు ఆయనే అని ఎరిగిన నీవు అన్యాయమైపోతున్న అనేక మందికి ఉపకారం చేయాలనే మనసు నీకు లేకపోవడం చూసి యేసయ్య అంటాడు, హలో, ఉపకారం చేయడం మర్చిపోవద్దయ్యా, అది దేవునికి ఇష్టమైన పని. వింటున్నారా? ఎంతమంది యేసు ప్రభువును తెలుసుకోకుండా నశించిపోతున్నారో వారి విషయంలో మనము శ్రద్ధ వహించాలి.
వారి కోసం మనము ప్రార్థన చేయాలి. వారి జీవితాలు నరకం వెళ్ళకోకుండా మన జీవితాల్లో ఒక్క క్షణమైన వారి కోసం ప్రార్థన చేస్తే, అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, నీవు ఎప్పుడైతే మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తావో తిమోతి, నువ్వు నెమ్మదిగా బతుకుతావు, సుఖంగా బ్రతుకుతావు. ఇది మనకు ఉపకారమా కాదా? కొంతమందికి ఏమండి పీస్ ఆఫ్ మైండ్ లేదండి. అసలు నీకు మైండ్ ఉంటే కదా పీస్ ఆఫ్ మైండ్ ఉంటాయి. కొంతమంది పీస్ ఆఫ్ మైండ్ లేదండి, మరేం చేద్దాం, టీ తాగొద్దానండి. టీ తాగినా పీస్ ఆఫ్ మైండ్ రావట్లేదు కదా నీకు. అసలు మైండ్ ఉంటే కదా పీస్ ఆఫ్ మైండ్ రావటాకి. ప్రార్థన చేయిరా బాబు అని వాక్యం చెప్తుంటే ప్రార్థనకి టైం ఉండదు చాలామందికి. మనుషులందరి కొరకు, నీకోసం మాత్రమే కాదు, ఉపకారం పొందిన నీవు ఎంతమందికి ఉపకారం చేసే స్థాయికి ఎదిగావు. సంవత్సరాల భక్తి, నీ భక్తి వలన అనేక మందికి మేలు జరగాలి తప్ప ఒక్కరోజు కూడా. కొంతమంది ప్రార్థన చేస్తారండి, మళ్ళీ వాళ్ళు చెప్పిన సరే ఇదే, నీ లోగిట, నీ భార్య, నీ తొట్టి, నీ గంప, నీ పిండి, ఇంక నీయే. ఆకలికి చచ్చిపోతున్నారా బాబు, మరి వాళ్ళ కోసం ఎవరు చేస్తాడు ప్రార్థన? హలో బెదరో, ఉపకారము ధర్మము చేయడం మర్చిపోవద్దురా బాబు. ఇది దేవునికి ఇష్టమైంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి పాట పాడతాడు, నీకిష్టమైనది. అబ్బాబ్బాబ్బా, పాట పాడతావాని కదా నేను బతికించుకుంటా. ఉపకారం చేద్దామా వద్దా? చేద్దామన్న వాళ్ళందరూ ఆమీన్ అనండి. హల్లెలూయా, గట్టిగా గట్టిగా హల్లెలూయా. స్తోత్రం చెప్పడం ఆపొద్దు, హల్లెలూయా. ఎల్లప్పుడూ మన దేవునికి స్తోత్రము గానము చేయటం మంచిది. ఆమేన్. వెంటనే ఉపకారం అనే మాట, ఎవరైతే అన్యాయం అయిపోతున్నారో దేవుని ఎరగక. అందుగురించే మనం ఈ మధ్యన ఒక దైవజనుడు మాట్లాడుతూ అన్నాడు, మీ ఇంటికి తోడు సుక్కకి వచ్చిన మనిషి, ఏనండి ఏనండి ఏనండి, తోడు సుక్క అంటే ఎంత ఉంటుంది, బిందుడు ఉంటుందా? హాయ్ బాబు తండ్రి, తోడు సుక్క అంటే మీకు తెలియదు, గేదెలు ఉండవండి ఈ ఊర్లో, ఎస్ఎన్పేట కదా ఇది, ఉండవండి గేదెలు ఇక్కడ. తోడు సుక్క అంటే పెరిగి 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 పెరిగిలో ఒక డ్రాప్. అమ్మా ఈరోజు పాలు కాచుకున్నాను కానీ తోడు చుక్క లేదమ్మా, తోడు చుక్క వచ్చింది అనుకుంటాం మనిషి. ఓ రోజున అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె గనక నరకంలో ఉంటే నువ్వేమి ఇక్కడ అబ్బా ప్రభు సన్నిధిలో ఆనందపడతావు ఉంటే ఆ మనిషి వచ్చి నిన్ను అడుగుతుందంట, ఇన్నిసార్లు తోడు చుక్క వచ్చాను, పనికిమాలు మొకమిటికి నాయక సోత్రం చచ్చిపోతున్నాను ఇక్కడ, యేసు ప్రభుని తెలియకపోతే నరకం అని ఒక మాట అయినా చెప్పావా? కొండలు కడుక్కుని మొకమేసి నాయక సోత్రం ఎందుకు ఇప్పుడు వింటున్నారండి? ఎంత కొంతమంది ఇద్దరు కలిశారంటే అక్కడ లేని వాళ్ళ కోసం మాట్లాడుకుంటారు. వీళ్ళు వీళ్ళిద్దరు కలిశారనుకోండి, అక్కడున్న మనిషి కోసం వీళ్ళు మాట్లాడుకుంటారు. నీ నోటి మాట, నువ్వు ఏదైతే చేస్తున్నావో ప్రతిదీ ప్రభు అందరేనండి. మీరు మేలు చేయకపోయినా పర్లేదు, కానీ కీడు మాత్రం కొంచెం గట్టిగా అనొచ్చు కదండి. అందుగురించి సావైనా బ్రతుకైనా మనం దేవుని వల్ల ఉపకారం పొందాం కాబట్టి ఉపకారం చేయడం మనము మర్చిపోదామా? మరి మాట్లాడరే, మర్చిపోకూడదు. ఉపకారమును ధర్మము చేయుట మర్చిపోవద్దు, అది దేవునికి ఇష్టమైన బలియాగం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఉపకారం పొందిన వాళ్ళకే క్రిస్మస్ అనుకోండి, ప్రేమ విందు, ఇళ్ళే వండుకుని ఇళ్ళే తినేసి బిర్యానీలు తెగ తినేతారు ఇక మొత్తానికి. మరి బయట చచ్చిపోతున్నారు కదా రాకలికి, మరి వాళ్ళ సంగతి ఏంటి? ఎవడైనా పొరపాటును కనుక కుంటుకుంటా వచ్చాడు, ఏయ్ దూరంగా దూరంగా హలో, తింటే మేము తినాలా, మా పిల్ల తినాలా, వీళ్ళు మాత్రం గుండ్రంగా ఉంటారో, ఇంత కూడా సొట్టు ఉండదు అక్కడ. ఉపకారం చేద్దామా వద్దా? కొంచెం గట్టిగా చెప్పండి. కొంతమందికి కొంచెం అర్థమవుతున్నట్టుంది ఇప్పుడు. హల్లెలూయా. అందుగురించి మనకు కలిగి ఉన్న వాటిలో మనము బీదలకు సహాయం చేయాలి.
ఇది మా పెద్దోడికండి, ఇది మా చిన్నోడికండి, ఇంక అన్ని మీకే, ఇంకా బయటోడికి ఎవడికిచ్చావు? ఉపకారం చేయడం మర్చిపోతున్న క్రైస్తవ సమాజానికి ఈ కూటాల ద్వారా అయినా కొంచెం మెలకు రావాలా? మిషనరీలను బయట చంపుతున్నారు, వాళ్ళ నిమిత్తం ప్రార్థించేవారేరి? అనేక మంది నరక ప్రాయులు అయిపోతున్నారు, వేల సంఖ్యలో మరణాలు ఉన్నాయి. దేవుడు నిన్ను బ్రతికించుకోవడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? వారి ఉపకారం నిమిత్తం నువ్వు ప్రార్థన కూడా చేయకపోతే, వారి నిమిత్తం కనీసం ఒక్క నిమిషమైన కన్నీరు కార్చకపోతే, నీవు పొందిన ఉపకారాన్ని బట్టి నీకు మేలు జరిగిందేది? అందుగురించి ఆ మాట చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మరిచిపోకండి అన్నారంటే మరిచిపోతున్నారనే కదా, మాట్లాడలేదు మీరు ఎవరో. కొంతమందికి ఎలా చెప్పకూడదండి, మరి జక్కయ్య శెట్టి ఎక్కాడు, దిగాడు, మరి ఏం చేద్దాం? మరి మనం ఉపకారము ధర్మము చేయ కొంచెం గట్టిగా మరిచిపోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఉపకారం పక్కనే ఏమి రాశాడు తెలుసు అండి? ధర్మం. అందరూ అనండి కొంచెం గట్టిగా, ధర్మం. ఏంటి ధర్మం? దేవుణ్ణి తెలుసుకుని నీ జీవితంలో చేయవలసిన ధర్మం ఏంటి? సంఘముతో ప్రభు చెబుతున్నాడు, ఏది ధర్మం? పిల్లలు వినాలే, వెనకాల బయట బజార్లో తిరిగినట్టు తిరుగుతున్నారు, రెండు రా లోనకి గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఇక్కడ మీరు ధర్మం చేయమని ప్రభు చెబుతున్నాడు కదా. అపొస్తలుడైన పౌలు చూడండి ఏది ధర్మం అని చెప్పాడు. తీయండి అందరూ, ఎఫెసీ పత్రిక అనుకుంటున్నాను 6:1. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మం. అర్థమైందండి? మళ్ళా పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు. ఎవరి తల్లిదండ్రులకండి? మీ తల్లిదండ్రులకే, బయట వాళ్ళకి కాదు. కొంతమంది ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు విధేయులై ఉంటారు, కానీ బయట వాళ్ళకి విధేయులై ఉంటారండి. ఆడండి, ఏ పని చెప్పినా చేస్తాడండి. అలా అమ్మని అడగండి, ఆడండి. ధర్మం ఏంటి చెప్పండి. ఇప్పుడు మన జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మనం విధేయత చూపించాలి. హల్లెలూయా. ఇక్కడ తల్లిదండ్రులు అనంటే భౌతికమైన మన తల్లిదండ్రులు. అందరూ కూడా తల్లిదండ్రులకే పుట్టామా? ఎవరైనా హైబ్రిడ్లు ఉన్నారు ఇక్కడ? మాట్లాడలేదు ఏంటండి? ఏ వయసులో ఉన్న వాళ్ళమైనా మనకు తల్లిదండ్రులు ఉన్నారా లేదా? మన కన్నవాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కడో మన పేపర్లు వేసారు, మరి తల్లిదండ్రులు అవసరం లేకోకుండా ఏదో చూపులు పెట్టి తిప్పేస్తున్నారంట కదా. కరెంటు కోళ్ళు మీరు చూడండి, ఒక 10 కోడి పిల్లలు కొంటే చివరికి ఒకటి కూడా ఉండదు. ఎందుకంటే దానికి ఒక ఆపరి, పైన ఒక నాయకుడు, రే ఇది తినకూడదు అని చెప్పి కూడా ఎవడుంటాడండి. అందుగురించి మీ పైన నాయకులుగా ఉన్నవారికి అయ్యి బాబో ఇది ఎప్పుడు చదవలేదేం మీరు? చదవండి ఆ మాట హెబ్రీ పత్రికలో. మనకి ఈరోజున ఇచ్చిన ధ్యానంలో ఉంది కదా, మీ పైన నాయకులుగా ఉన్నవారిని. 7 చదవండి. మీకు దేవుని వాక్యము బోధించి. అది సంగతే. దేవుని వాక్యం ఏం చెప్తుంది? వాక్యం మన పాదాలకు దీపం, మన బాధల్లో నెమ్మదినిచ్చేది. దైవజనుడు ఇక్కడ నిలబడి చెబుతున్న ప్రతి మాట, ప్రతి వారం, ప్రతి నియామక కూటాల్లో దేవుని వాక్యాన్ని మనకు చెబుతున్న మన తల్లిదండ్రులు, ఆత్మీయ తల్లిదండ్రులు. వారు చెబుతున్న వాక్యాన్ని బట్టి వారు మనకు బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని. వీళ్ళ జ్ఞాపకం ఉండరు చాలా మందికి. పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులవ్వాలి, అది ధర్మం. ఇక్కడ నేను భౌతికమైన దాంట్లో నుండి ఆత్మీయ దాంట్లో నుండి తీసుకొస్తున్నా, వినండి. ఆత్మీయంగా ఇక్కడ దేవుని వాక్యాన్ని బోధిస్తున్న దైవజనులకు
మనం ఎలా ఉండాలి? ఇప్పుడు మీరు గమనించండి, ధర్మ ప్రకారంగా మీరు ప్రవర్తిస్తున్నారా, ధర్మ విరుద్ధంగా మీరు ఉన్నారా? ప్రొగ తాగుతా, చట్టరిచ్చా బాబోయ్, మరి మాకు తెలియదులే, మరి దేవుని చట్టం ఏం చెప్తుంది? మీకు వాక్యాన్ని బోధించి సన్మార్గంలో బతకండిరా అని చెప్తే నా గురించే చెప్పాడు పాస్టర్ గారు. మరి నీ గురించి చెప్పకపోతే పేన గురించి చెప్తారా? ఎవరు చెప్పేసి ఉంటారు ఈయనకి? ఎవరు చెప్తారు? దేవుడు చెప్తాడు ఆయనకి. పాస్టర్ గారి మీద పగట్టేస్తా వింటరా పనికి మనోడా? మీకు వాక్యాన్ని బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొని వారి విశ్వాసాన్ని అనుసరించండి. ఇది ధర్మం. క్రైస్తవ సమాజం ధర్మాన్ని మరిచిపోయింది. అందుగురించే దేవుడు గుర్తు చేస్తున్నాడు ఏమని? ఉపకారము ధర్మము మరిచిపోవద్దు. ఇది ధర్మం అండి. మరి ఇది ధర్మం అండి. ఫస్ట్ మనము చెప్పండి, ఉపకారం పొందాం కాబట్టి దేవునికి స్తోత్రం, దేవునికి లోబడాలి, దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. రెండోది, నశించిపోతున్న ఆత్మల పట్ల దైవజనుడికి ఎంత భారం ఉందో అంతకు మించిన భారం మీకు ఉండాలా? సంవత్సరాలు గడించిపోతాయండి, గడిచిన లెంట్లో జరుగుతుంది మీటింగ్, మళ్ళీ ఇక్కడ ఈ లెంట్లో జరిగిందా? ఈ మధ్యలో కనీసం ఒక్కరోజైనా మీ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకుని ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వాక్యం వినిపించాలనే ఉపకార బుద్ధి ఎంతమందికి ఉంది? ఇక్కడికి వచ్చి మాత్రం మరి రేపు మరి సంఘాన్ని ప్రేమించి ఫలాని వారి కుటుంబం భోజనాలు పెడతారన్నారనుకోండి, మొత్తం పిల్ల అన్నాడు ఇవాళ భోజనాలు తేగ తినేస్తారు వచ్చి మంద, ఎంతసేపు నువ్వు నీ పొట్ట నీ గంప నీ తొట్టి నీకు ఇదేనా? దైవజనుణ్ణి చూసి దైవజనుని ఇంటికి పిలిచి ఆయన చేత ప్రార్థన చేయించుకొని ఆయన నోట దేవుని వాక్యం ప్రజలకు వినిపించి నరక ప్రాయులైపోతున్న వారి జీవితంలో ఉపకారం చేయాలనే బుద్ధి మర్చిపోయింది సమాజం. ఉపకారమును ధర్మమును చేయ. మీకు నచ్చపోయినా సరే వినాలే, వాక్యం ఎలా ఉంది మరి నేనేం చేయను? అంతే, ఇంకా నేనేం చేయలేను ఈ విషయంలో. అర్థమవుతుంది అన్న వాళ్ళు అల్లెలు చెప్పండి. కొంతమంది ముఖాల్లో ఎందుకో కళ తప్పింది. దైవజనుల్ని మీ ఇంట్లో చెయ్యి గడిగి దేవుని వాక్యం మీకు బోధించి ఎంతకాలమైంది చేతులు ఎత్తండి అని నేను అన్నగాని అంటే మళ్ళీ నాకు గొడవ ఎందుకు వచ్చిందంట? ఒకసారి మీ హృదయ పరిశీలన చేసుకోండి. నువ్వు వాక్యం విన్నావు కదా, నిజంగా దైవజనుడు కనుక మన ఇంటికి రాకపోతే మనం పాపంలోనే ఉండి పాపంలోనే చచ్చిపోదాం. ఈ రోజున మొత్తం మీద ఎలాగోనా దేవుడు సువార్తను మనకు పంపి పాపంలో బ్రతికి పాపంలో చచ్చిపోవలసిన మనల్ని జీవానికి ప్రాప్తులుగా మనల్ని చేస్తే కనీసం మన పైన ఉన్న బోధకుల విషయంలో కనీస జ్ఞాపకం లేకుండా, వారి విషయంలో శ్రద్ధ లేకుండా, వారి విషయమైన కనీస జ్ఞానం లేకోకుండా ధర్మాన్ని కూడా పాటించడం మానేసిన సమాజంతో దేవుడు చెప్తున్న మాట, ఉపకారము ధర్మము చేయ. కొంచెం గట్టిగా అనండి, మర్చిపోవద్దు. మరి మైండ్లో ఉండాలి ఇది. అక్కడ భలే మాటలున్నా చూడండి, జ్ఞాపకం చేసుకుని తలంచుకుని అనుసరించాలంట. జ్ఞాపకం చేసుకోవడం అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? గుర్తుపెట్టుకోవడం. ఏం గుర్తుంటుంది తెలుసండి వీళ్ళకి? కొంతమందికి పెళ్ళైన కొత్తలో మా అత్తగారు ఏమందో తెలుసు, నన్ను ఆవిడ కొంచెం బాగలేదు లేగలేదు, నన్ను అంత మాట అంటదంటే నేను ఎలా చేయనండి? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఎక్కడుందమ్మా రిఫరెన్స్? తెల్ల మొగ వేసిన చూస్తుంది ఇలాగా అత్తగారు అన్న మాట మాత్రం. మళ్ళీ వాళ్ళే చెప్తారండి, నా నల్ల గుండెల్లో దాచుకున్నాను. నల్లగా అయిపోయిందంటేనే మొత్తం మీద ఏదో పేలిపోయింది, బొగ్గు అయిపోయింది అక్కడ. యాక్చువల్గా ఏదో గుండె ఎలా ఉండాలి? ఎర్రగా ఉండాలా? యేసు రక్తముతో కడగబడి ఉండాలా. హల్లెలూయా. నల్లగా అయిపోయిందంటే ఏదో సీదేసి ఉంటుంది అక్కడ. జాగ్రత్త జాగ్రత్త, మజ అయిపోతున్నాయి కొన్ని గుండులు. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం అల్లెలూయా. ఏం జ్ఞాపకం పెట్టుకోవాలి అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏది తలంచుకుంటూ ఉండాలి?
కొంతమంది ఊరికే కుమిలిపోతూ ఉంటారు, ఇంత మాట అంటారా, ఇంత మాట కుమిలి 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 కుమిలి. ఏం తలంచుకోవాలి? మన కన్నుల ఎదుట దేవుని కోసమే బ్రతికి, దేవుని కోసమే చచ్చిపోయి, దేవుని రాజ్యము కొరకే బ్రతికి వారి ప్రవర్తన ఫలం. యవ్వన కాలంలో నడుము కట్టుకుని దైవ సేవ చేయడానికి నడుము కట్టుకుని బ్రతికిన వాళ్ళు వాళ్ళని తలంచుకోరు. సమంత ఏం డ్రెస్ వేసింది, మహేష్ బాబు ఎలా ఎగిరాడు, ఇది తలుచుకుంటూ ఉంటాడు వీడు. రేపు లెగిసి కటింగ్ అలాగే వేస్తాడు వీడు, ఎందుకు వీడు తలంపంతా అలా ఉంది కదా, మరి కటింగ్ అలాగే ఉంటుంది, హెయిర్ స్టైల్ అలాగే, మొత్తం ఆడ వేసుకుని ప్యాంటో షర్ట్ అలాగే ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం పాడతాడు తెలుసండి, నా తలంపంతా నీవే ఏసయ్యా, మొక మీద కుద్దేద్దండి అలాంటి వాళ్ళని. మన కన్నుల ఎదుట మనము మాదిరిగా ఉంచుకోవాల్సిన వాళ్ళు ఎవరు? ఎంతమంది యవ్వన కాలంలో వారి జీవితాలు దేవుని కోసం త్యాగం చేసి పౌలు అన్నట్లుగా బ్రతికితే యేసయ్య కొరకే, చస్తే లాభమని ప్రాణాలకు తెగించి దైవ సేవ చెయ్యాలి అనే ఆలోచన, మిషనరీలు లేవాలి అనే ఆలోచన సంఘాల్లో మరిచిపోవడం శోచనీయం. గమనించాలి, గమనించాలి. హన్న దేవుని మందిరానికి వచ్చేది ఏటేటా, వాళ్ళకున్న పరిస్థితులు బట్టి అలాగే సంవత్సరానికి సంవత్సరానికి వచ్చేది. మన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారులండి జాన్యువర్ పోస్ట్కి వచ్చే వాళ్ళు, వాళ్ళ గురించి కాదు. వచ్చినప్పుడల్లా హన్న చూసేది దైవజనుడు ముసలోడైపోయాడు, ఇక్కడ కనీసం లైట్లు వేసేవాళ్ళు ఎవరు లేరు, యాజక ధర్మం జరిగేలా లేదు, సేవకుని పిల్లలు ఆ సేవా ధర్మంలో లేరు, అన్యాయం అయిపోతుంది, మొత్తం ఈ సేవ నాశనం అయిపోతుంది, కుంటుదైపోతుందని ఆమె ఒక్క ప్రార్థన చేసిందండి. ఏమని ప్రార్థన చేసింది? నాయనా నా నింద తీసేనాయనా, పిల్లనో జలనో పడైనాయనా అనలేదండి. ఏముంది, కొంతమందికి ఇది పిల్ల అయితే ఏముందండి బాబా, ఏదోటి అసలు పూడితే సరిపోతుంది బాబు. ఆవిడంటది రోషం కలిగి చేసిన ఒక ప్రార్థన, నువ్వు నాకు నిశ్చయంగా మగబిడ్డను దయచే ప్రభువా, వాడిని నీకోసం పెంచుతాను, సేవకు ప్రతిష్ఠిస్తాను అని. వారి బ్యాక్గ్రౌండ్లో ఎవడు సేవకుడు లేకపోయినా, యాజకత్వం తెలిసిన వాడు ఎవడు లేకపోయినా, చిన్న ప్రాయంలోనే పుట్టిన బిడ్డను పట్టుకొచ్చి దైవ జనుడికి అప్పగించి రాబోయే తరాలకు గొప్ప సేవకుడిని ప్రసాదించింది ఆ తల్లి. చప్పలు కొడదాం, చప్పలు కొడదాం, హల్లెలూయా. ఏది ధర్మం? పిల్లలు చెడిపోతున్నారంటే ఊరికే చెడిపోతారా? సమాజం పాడైపోయిందని ఊరికే మనం మాట నేస్తాం? అందుగురించి మన పెద్దోళ్ళు అన్నారు నోరు మంచిది అయితే. ఓ తండ్రి మీ బాధ తెలిసి అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అందుగురించే ఏది ధర్మమో అది మనం మర్చిపోకూడదు. ఉపకారం మీలో ఎంతమంది పొందారంటే అందరూ చేయొచ్చారు కదా. నిజంగా నేను అడుగుతున్నాను, మీరు పాట పాడమంటే కానుకలు వేసేటప్పుడు అబ్రాహాము అడిగేను ప్రభు అప్పుడు, ఇస్సాకుని అర్పణయమ్మనేను నీ బిడ్డల సేవకు నేనివ్వను. మా వాడు ఇంజనీర్ అవ్వాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మా వాడు ఇజ్రాయెల్ వెళ్ళాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు. నువ్వెంతసేపు అడగటమేనా, నిన్ను నువ్వు అడుక్కోవు ఇప్పుడు. అందుగురించి యేసయ్య ధర్మం చేసినప్పుడు నీ కుడిచి ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదంటే, ఈ రెండు చేతులకి తెలియట్లేదంటే ఎక్కడుంది ఇది, ఇది ఎక్కడ కోరమంటది? నిన్ను నువ్వు అడుక్కో ముందు అని చెప్పాడు అనమాట, అది సంగతి. కుడిచేయికి ఇచ్చింది ఎడమ చేతికి తెలియట్లేదంటే అసలు ముందు బయటకి ఇచ్చింది ఆపి కొంచెం ఆలోచించు. కొన్ని సంఘాలకి కాపర్ లేరు. కరోనా టైంలో ఎంతమంది దైవజనులు దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. ఈ రోజున సేవ కుంటుబడిపోతుంది బయట. అనేక మందికి వాక్యం వెళ్ళట్లా, అనేక మందికి వాక్యం బోధించేవారు లేరు. మనం మాత్రం ఏ మాత్రం ఇబ్బంది లేకోకుండా మూడు పూటలు కాదు, నాలుగు పూటలు కాదు, ఐదు పూటలు తినమన్నా సమృద్ధిగా తినే వాళ్ళు లేరండి. ఇలా నాలుగైంది ఫ్రూట్స్ ఏమి లేవా? ఫ్రూట్స్ తినేసి శుభ్రంగా కలర్ టీవీల ముందు కొటకలు వేసుకుంటా ప్రార్థన చేద్దామని ఉందా?
మరిచిపోయారు క్రైస్తవ సమాజం. కానీ ఈ మాట ధ్యానం చేసినప్పుడు నాకు ఒక తెలియని రోషం నల్లనికి వచ్చింది. ఉపకారము ధర్మము చేయుట మరిచిపోవద్దు, ఇది దేవునికి ఇష్టమైంది. ఇప్పుడు మనం దేవునికి ఇష్టమైనట్టు చేద్దామా, మన ఇష్టం వచ్చినట్టు చేద్దామా? ధర్మం, ఏది ధర్మం? పిల్లలారా, మనం దేవునికి పిల్లలం కదా, అవునా కదా? అవును కదండి. మనం పుట్టినగాడి నుంచి మన పేపర్లు మార్చి పుట్టినగాడి నుంచి మనం ఒకటికి రెండుకి వేసిన చీదరించుకోకుండా సెతలో పడేయకోకుండా మనల్ని పెంచాడు కదా ఆయన. ఏ రోజు ఏ లోటు రాకోకుండా, ఏ పేగి ఎండిపోకోకుండా తయ్యానికి పెట్టాడు కదా. ఇన్ని పెట్టిన తర్వాత నన్ను ఎందుకు కన్నా, మరి నిన్ను అడిగి చెప్తాం. మరి ఏసయ్యకి విరోధంగా తిరగబడి ఏసయ్య అంటే పట్టించుకోకుండా దేవుడు అవసరం లేదన్నట్టుగా నా ఇష్టం అని తిరిగితే చూడ్డా దేవుడు. పిల్లలారా, తల్లిదండ్రులను విధేయులుగా బతకాలి, దేవునికి విధేయులై బతకాలి, ఆత్మీయ తల్లిదండ్రులకు విధేయులై బతకాలి. అందు గురించే చూడండి ఒకసారి ఆ మాట కూడా ఒకసారి చదువుదాం చూడండి. ఎఫ్ఎసి పత్రిక 4:13. ఎఫ్ఎసి పత్రిక 4:13. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందునట్లు పరిచర్య ధర్మం జరగాలి. పరిచర్య ధర్మం జరగాలి. ఎట్టున్నారా? సంఘం క్షేమాభివృద్ధి పొందాలి అని అంటే పరిచర్య ధర్మం జరగాలి. దైవజనునికి విధేయులై పాడేవారు రావాలి, ప్రార్థించేవారు రావాలి, అనేక కార్యాలు తలపెట్టడానికి యవనస్సులు లేవాలి. పెద్దలైన స్త్రీలు రోదించి, లూకాసువార్తలో అన్న అనే ఒక ఆవిడ కనబడుతుంది 85 సంవత్సరాల నుంచండి. ఆవిడికి పెళ్ళయి విడిపోయి భర్త చనిపోయిన తర్వాత 85 సంవత్సరాల నుంచి ఓఆర్ఎస్ తాగుతా కూర్చుందని అనుకుంటున్నారా? సెలైన్లు పెట్టుకుని కూర్చోలా? కొంతమంది అంటారా, మేమండి పెద్దలు అయిపోయాంలేండి, మీరు చేసేయండి గారు. 85 సంవత్సరాల్లో వృద్ధురాలు ఏం చేస్తుందండి? రెయ్యం బగలు దేవాలయం విడిచిపెట్టగా. ఆ మాట నాకు చాలా అద్భుతం అనిపిస్తుంది. మనకి 25 సంవత్సరాలు ఉండవు, ఉపవాసం ఏమైనా చేస్తున్నారా? అయ్యో పేగిండిపోద్ది మళ్ళీ నీ జాగ్రత్తరా బాబు, ఉపవాసాలకి చేయకండి. ఒప్పుకున్నప్పుడు చేయాలి ఉపవాసాలు. ఒక్క రామేణ అన్నారేం చూసారండి? మీరు అనకండి, పోనీ రేపు అనండి. ఎల్లప్పుడూ స్తోత్రం చేయమని పాట అయితే పాడతాం, కానీ స్తోత్రం మాత్రం మనం చెయ్యము. ఎందుకంటే ఉపకారం పొందము లేదు, మనకే డౌటు. దేవుని వాక్యాన్ని బట్టి మన హృదయాలు సరి చేసుకుందాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నేను చెబుతున్న ఒక మాట, పరిచర్య ధర్మం జరిగితేనే సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. ఎవరు చేయవలసిన పని వాళ్ళకి సంఘంలో ఉంది. ప్రతి ఒక్కరు ఆ ధర్మాన్ని గుర్తించి ఆ ధర్మాన్ని మనం చేయగలగాలి. ఎప్పుడైతే ఈ మూడు మాటలు చెప్పాడో, నేను ధ్యానం చేస్తున్నప్పుడు మరో మూడు మాటలు అక్కడ గుర్తొచ్చాయి. కేవలం అది చదివి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, మన ధ్యానాంశంలో హెబ్రీలకు రాసిన పత్రిక 13:13 అక్కడ రాయబడిన మాట 7వ వచనంలో ఏమని రాయబడింది? మీకు దేవుని వాక్యాన్ని బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసాన్ని అనుసరించండి. హల్లెలూయా. ఇప్పుడు 9వ మాట, నానా విధములైన అన్యబోధల చేత త్రిప్పబడుకుడి భోజన పదార్థాలను బట్టి కాక కృపను బట్టి హృదయమును స్థిరపరుచుకొనుట మంచిది. 17వ వచనం
మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మీరు గమనించండి, అందరు ఈ మాట అనండి, బోధ అందరు అనండి. ఇప్పుడు నీకు ఉపకారం జరిగి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ధర్మ విషయంలో ముందుకు సాగుతూ సంఘం క్షేమాభివృద్ధి పొందొచ్చు ముందుకు వెళ్ళాలంటే బోధ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది వినేయకూడదు, ఏది పడితే అటు మనం కొట్టుకెళ్ళిపోకూడదు. అందుగురించి రోమీలకు రాసిన పత్రికలో 16:17-18 మనం చదివినప్పుడు, రోమీలకు రాసిన పత్రిక 16:17-18 పవిత్రమైన అమ్మా 16:17 రైట్, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకంగా విన్నారా? మీ బైబిల్ మీరు ఒకసారి చూడండి, మైక్లో చదవండి గట్టిగా. సహోదరులారా, అమ్మా మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను, వారిలో నుండి తొలగిపోవుడి అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు వారు ఇంపైన మాటల వలన నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు మోసపుస్తారు. వింటున్నారా? మీరు ఏదైతే వాక్యము బోధించి వాక్యము మనకు వినిపిస్తూ ఉన్నారో వారికి లోబడి ఉండాలి, వారి ప్రవర్తన ఫలాన్ని కనిపెట్టాలి. ఈ మధ్యలోండి చాలా బాగా చెప్తున్నాడండి, అబ్బా ఎటు పడితే వెళ్ళిపోకూడదు. వాక్యం ఏం చెప్తుంది? బోధ విషయంలో చాలా జాగ్రత్త. ఏది చేసినా పర్వాలేదు, ఇలా కూడా చేయొచ్చు, మేము మర్మాలు చెప్తాం అని అంటే కనుక నువ్వు అది వెళ్ళిపోయావంటే కనుక నరక ప్రాయులుగా మనం మారిపోతాం. అందుగురించి మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో ఆ బోధ విషయంలో చాలా జాగ్రత్త. ఇంకొక మాట, బోధ తర్వాత ఎబ్రీలకు రాసిన పత్రికలో చెప్పబడిన మాట 10వచనం, మనకు ఒక బలిపీఠం ఉన్నది ఉన్నది. బోధ విన్న ప్రతి ఒక్కరు కూడా బలిపీఠ అనుభవంలోనికి రావాలి. బలిపీఠం అంటే అర్థం ఏంటి? బలి అర్పించే పీఠం, అవునా కదా? బలి అర్పించే పీఠము అనేది దేనికి సాదృశ్యం అంటే విధేయత. బలిపీఠం అనుభవంలోనికి రాకోకుండా మనము దేవునికి ఇంపైన ఇష్టమైన నైవేద్యముగా మనము మారలేము. అందుగురించి చూడండి, అబ్రహాము బలి అర్పించేటప్పుడు చక్కగా కట్లన్నీ పేర్చిన తర్వాత ఇస్సాకుని బలిపీఠం మీద పెడితే పరిగెట్టి నిలబడండి, మాట్లాడలేదు మీరెవరు. ఇస్సాకును కడతా ఉంటే విధేయత చూపించాడా, కట్లని తెంపేశాడా? మరి మనం ఒక నియమం ఒక కట్టుబాటు వాక్యం ఎలా చెప్తుందమ్మా, ముహూర్తం చూస్తామంటే సిగ్గులేదా నీకు అని అంటుంటే పాస్టర్ గారికి లోబడతామండి, తనుకుని దిగిపోతామా బలిపీఠం? ఆచారాలు మానవా? మళ్ళీ ఎన్ని సంవత్సరాల నుంచి అండి మేము ప్రభుని నమ్ముకునండి, ఉపయోగం ఏముంది నీ వల్ల? బలిపీఠ పని బాధంటాం, అయ్య బాబాయ్ మీటింగ్ మానం మేము, ఎంత భక్తులమో. మరి బాధలో జాగ్రత్తకున్నా నువ్వు మరి బలిపీఠం అనే అనుభవంలో కూడా రావాలి కదా. బలిపీఠం మీదకి వెళ్ళిన ఒక వ్యక్తి తన జీవితాన్ని పూర్తిగా అర్పించుకోవాలి. లేవి కాండములో నిర్గమ కాండములో బలి అర్పించే ప్రతి పశువు చర్మం ఓడదీయాలి పోస్టు. అర్థమవుతుందండి? చర్మం అంటే అర్థమేంటి? రంగు భేదం కానీ, జాతి భేదం కానీ, కుల భేదం కానీ, ఇంటి పేరు భేదం కానీ, ధన భేదం కానీ ఉండొద్దనే కదా. మాట్లాడలేదు మీరెవరు. బలిపీఠము బాధ వింటున్న సంవత్సరాల నుంచి
బలిపీఠం మీదకి ఒక తీర్మానంతో రాగలిగావా? ఇంకా దాన్ని ధ్యానించాలి అంటే చాలా అంశాలు ఉంటాయి. మీరు తర్వాత ప్రార్థించండి, ధ్యానించండి, దేవుడు మరిన్ని విషయాలు మీకు చెప్తాడు. ఇంకా ముందుకెళితే పదమూడు అధ్యాయంలో పదమూడో వచనాన్ని చదువుదాం చూడండి. చివరిగా కాబట్టి మనం ఆయన నిబంధన మనము ఆయన నిందను భరించుచు. ఈ మాట నాకు చాలా అసలు చాలాసేపు వరకు అర్థం కాల. మనం భరించాలట. ఎవరి నింద? ఆయన నింద మనం భరించాలి. అందరు అనంటే నేను భరించాలి. అందరు అనండి ఆ మాట. ఒక మాట పడలేవు కదా నువ్వు, నన్ను అంత మాట అంటారండి. అమ్మాయి ఇలా సరిగ్గా పాడలేదు అన్నారనుకోండి, రేపు నుంచి ఇంకా మైకట్టుకోదు ఈవిడ. యేసు ప్రభువుని భూమి మీదకు పంపుతున్నప్పుడు తండ్రి ఏదైతే చెప్పాడో ఆయన అన్నిసార్లు కూడా బోధ నాది కాదు, నా తండ్రిదే, మాట్లాడే మాట కూడా నాది కాదు, నా తండ్రిదే అంటాడు. ఆ సిలువను గూర్చిన ఆ మాట దగ్గరకు వచ్చేసరికి ఇంకా కొన్ని గంటల్లో సిలువేస్తారని చెప్పి ఆ భయంకరమైన వేదనను గుర్తు తెచ్చుకుంటూ అంటాడు, అయ్యా సాధ్యమైతే ఈ గిన్నె అన్న వెంటనే ఏమన్నారండి ఆయన, నా మాట కదయ్యా, నీ చిత్తమైతే. ఈ రోజున సిలువ నీకు గుర్తు చేసేది ఏంటో తెలుసా? బలిపీఠం మీదకి ఒక తీర్మానంతో నువ్వు వచ్చావు, మళ్ళా బలిపీఠం దిగి లోకంలోకి భరించాలి. నీ మీదకి యూత్తోలకి చెప్తున్నా నేనండి, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఏ సినిమాలు పడితే సినిమాలు కనబడతాయి. భరించాలి. అయ్యా నాకు శక్తి నీ ప్రభువా, నన్ను నేను కంట్రోల్ చేసుకునే భాగ్యం నీ ప్రభువా అని ప్రభు సన్నిధిలో మనల్ని మనము భరించుచు. ఇది చాలా వేదనే, గమనించండి. ఈ వేదన యూత్తోలకి మాత్రమే కాదు, ప్రతి వయసులోనూ ఉంటుంది. టయానికి రోజు చేసే అలవాట్లు దేవుని తెలుసుకున్న తర్వాత మానేస్తే ఆ టయానికి లాగుతుందట. కానీ నిన్ను నువ్వు నిగ్రహించుకునే శక్తిని నువ్వు దేవుని వలన పొందావా? భరించగలిగిన సామర్థ్యం దేవుని ఆత్మ వలనే జరుగుద్ది. గట్టిగా హల్లెలూయా. అందుగురించే శక్తి చేతనైనా బలము చేతనైనా కాదు, కానీ గట్టిగానండి, నా ఆత్మ చేతనే ఇది జరుగును. సంఘమంతా కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. దేవుని శక్తిని మనము పొందాలి. పరిశుద్ధాత్ముడు నీలో లేకపోతే ఇక్కడ పాట పాడి బయటకు సిగరెట్ కొల్తావు, ఇక్కడ పాట పాడి ఇంటికి వెళ్ళి మళ్ళీ సీరియల్ చూస్తావు సిగ్గు లేకోకుండా. వింటున్నారా? ఉపకారం పొందిన మనం ఉపకారం చేయడం మర్చిపోకూడదు, అది దేవునికి ఇష్టమైంది. హల్లెలూయా. కాబట్టి ఉపకారం పొందాం మనం, దేవునికి స్తోత్రం చేస్తూ ఉపకారం చెయ్యాలి అని ఉపకారం పొందినోడికే కాదు, ఉపకారం పొందని అన్యాయం అయిపోతున్న ప్రజల కొరకు మనం ఉపకారం చేయడం నేర్చుకోవాలి. ధర్మం ఏంటి అనంటే అన్ని విషయాల్లో మన పరమ తండ్రి అలాగే మన పైన వాక్యము బోధించే నాయకుల మాట మనం వింటూ అన్ని విషయాల్లో మనము విధేయత కనబరచాలి. ఎప్పుడైతే అలా ముందుకు సాగిపోతూ ఉన్నామో నువ్వు వింటున్న బోధ కరెక్ట్, నువ్వు తీసుకున్న బలిపీఠం తీర్మానం కరెక్ట్, అప్పుడు నువ్వు నిశ్చయంగా భరించగలిగిన సామర్థ్యం నువ్వు పొందుతావు. మీరు చాలామంది అంటారు, అయ్యా మాకున్న బాధ మీకు తెలియదు, భరించలేకపోతున్నాం, మా ఇంట్లో ఉన్న పరిస్థితులు మీకు తెలియదు, మేము భరించలేకపోతున్నాం. సిలువను గుర్తు తెచ్చుకోండి ఒక్కసారి, యేసయ్యను మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. పరలోకములో ఎంతో ఉన్నతమైన స్థానములో ఉండవలసిన యేసయ్య నీ నా పాపాల కోసం భూమి మీదకి వచ్చి సిలువలో చచ్చిపోవడానికి, ఆయన నిజంగా ఆయన స్వచిత్తం నెరవేర్చుకోవాలంటే చచ్చిపోవడానికి ఎవడొప్పుకుంటాడండి? కానీ యేసయ్య నీకోసం చచ్చిపోవడానికి సిలువనెక్కాడే. ఈ సిలువ ధ్యాన కూడికలో నువ్వు మర్చిపోకూడని సంగతులు దేవుడు నీతో ఇంతవరకు చెప్పాడు. కాబట్టి ఒక తీర్మానంతో ఇక్కడ నుంచి వెళ్ళండి. వచ్చాము బోధ విని మాత్రమే వెళితే సరిపోదు, బలిపీఠం ఎక్కాలందరం. బలిపీఠం మీదకి వచ్చిన నువ్వు మాట మాటకి బలిపీఠం దిక్కిందకి వెళ్ళకూడదు. భరించాలి. నిందలైనా అవమానాలైనా ఏది ఏమైనా, నేను అంటాను టర్కీ దేశంలో 50,000 మందికి పైగా చచ్చిపోతే ఏసయ్య ఎస్ అన్నాడు, కానీ నిన్ను చావడానికి ఒప్పుకోలేదు ఆయన. ఎంతో వేల మందికి ఆశీర్వాదకరంగా ఉన్న సేవకులు చచ్చిపోతామంటే దేవుడు ఎస్ అన్నాడు, నిన్ను సావకోకుండా బ్రతికించాడు. ఎందుకో తెలుసా?
ఇప్పటికైనా నీ యొక్క తీర్మానాన్ని కాపాడుకుంటావని, నీ చిత్తాన్ని నువ్వేంటో గ్రహిస్తావని మరిచిపోకూడని సంఘటనలు దేవుడినితో చెప్తూ వచ్చాడు. అందరూ కూడా తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఎవ్వరికి వారుగా మనం ఏ ఏ విషయాల్లో మరిచిపోతూ వస్తాం? ఇన్ని మేలులు పొందిన నీవు దేవునికి కృతజ్ఞత కలిగి జిహ్వాఫలము అంటే నీ నోరార యేసయ్యను స్తుతించగలుగుతున్నావా? యేసయ్య థ్యాంక్స్ అని చెప్పగలుగుతున్నావా? రెండోది, ఉపకారం చేయాలి అనే మనసు నీలో ఉందా? ఉపకారం పొందిన వారికి ఉపకారం చేయడం అది విపరీతమేం కాదు. అన్యాయం అయిపోతున్న ప్రజల కొరకు నా వంతు నేను సహాయపడాలి, దైవజనుల విషయంలో నేను జ్ఞాపకం తెచ్చుకుని నిలబడాలి, వారిని నేను వారి నోట వచ్చే వాక్కులు అనేక మందికి వినిపించాలి అనే మనసు నీకుందా? ఇది ఉపకారం పొందిన వారికే సాధ్యం. ఏది ధర్మం? పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మం. పరిచర్య ధర్మం జరగాలి, అప్పుడే సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. ఇది పరిచర్య ధర్మం. అందరూ కూడా తీర్మానం తీసుకుని రాత్రి ఆచారంగా కాకుండా ఆత్మీయంగా ఒక్కసారి ప్రభుకి మీ మనసేస్తారా? ఎంతకాలంగా నీకోసం సిద్ధపరిచిన బలిపీఠాన్ని కాలదన్నుకుని తిరుగుతావు? దేవునికి ఇంపైన ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉంటావనే కదా దేవుడు ఇన్నిసార్లు నిన్ను బ్రతికించుకుంటూ వచ్చాడు. ఎన్నో సందర్భాల్లో నీ నోటుతో నువ్వే అన్నావు అయిపోయిందేమో అని, కానీ దేవుడు నిన్ను బ్రతికించలేదా? ఇంకా నువ్వు తీర్మానం తీసుకోకుండా ఇంక నేను భరించలేనండి అని మరలా లోకంలోనికి ఎంతకాలం తిరుగుతావు? ఒక్కసారి అందరూ మీరే చేయాలి ప్రార్థన. బోధ వింటే సరిపోదండి, బలిపీఠం మీదకి రావాలి. బలిపీఠం మీదకి వచ్చిన నీవు సమస్తాన్ని నిగ్రహించుకునే దేవుని శక్తి ఆత్మాభిషేకం నీలో పనిచేయాలి. జీసస్ హల్లెలూయా, హల్లెలూయా.